వరం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో జరుగుతున్న పనుల విషయంలో ఎక్కడా కూడా పారదర్శకత లేక ట్రాన్స్పరెంట్ గా వారం వారం జరిగే పనుల్ని ఏం జరుగుతోందో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లోని తెలుగుదేశ ప్రభుత్వయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆన్లైన్ లో సమాచారాన్ని కేంద్ర జలవనరుల శాఖ అధికారుల దగ్గర నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుల దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యుల నుంచి రాష్ట్రంలో దేశంలో మీడియాకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా 50 లక్షల క్యూసిక్ల డిశ్చార్జ్ ఒక భారీ జాతీయ ప్రాజెక్టు దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో అత్యంత వేగవంతంగా 16 జాతీయ ప్రాజెక్టులు దేశంలో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 1941 లో అనుకున్న ఈ ప్రాజెక్టు 7 దశాబ్దాల్లో దగ్గర దగ్గర 70 సంవత్సరాల పైగా కేవలం పోలవరం జలాశయం డ్యామ్ సైట్ లో 4 నుంచి 5% కూడా పనులు పూర్తవన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి 4 దశాబ్దాల 40 సంవత్సరాల అనుభవంతో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయనకున్న అనుభవాన్ని దూరదృష్టితో అధికార యంత్రాంగాలందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని సమన్వయం చేసి దగ్గర దగ్గర వర్చువల్గా డ్యామ్ సైట్కి 25 సార్లు పైగా డ్యామ్ సైట్కి వచ్చి 115 సార్లు వర్చువల్ అండ్ ఫిజికల్గా పోలవరం డ్యామ్ పనులు పరిగెత్తిస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని నిన్న మంత్రి అనిల్ కుమార్ పోలవరం డ్యామ్ సైట్కి వెళ్ళి రైతాంగం అడుగుతున్న సమస్యలకి ప్రశ్నలకి మీడియాకి పత్రికలకి రైతాంగానికి ప్రజలకి సమాధానం చెప్పిస్తారని నేను ఆశించాను.